ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మే 9 నుంచి ఆన్లైన్ లో ఉచిత వివాహాల నమోదు. డయల్ యువర్ ఈవోలో టీటీడీ ఈవో వెల్లడి. ఆన్లైన్ లో జూన్ మాసం ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల. అందుబాటులో 49,046 ఆర్జిత సేవా టికెట్లు. తిరుపతి కోదండరాముడికి కొత్తగా సహస్ర కలశాభిషేక సేవ. ఇకపై ప్రతి నెల ఆర్జిత సేవగా నిర్వహణ. ఆహా ఏమి రుచి, తినరా మైమరచి. తిరుమలలో అల్పాహార పంపిణీపై భక్తకోటి ప్రశంస. తిరుమలలో భగవద్ రామానుజాచార్యుల తిరుచి సేవ. శ్వేతాంబరధారిగా భక్తాగ్రేసరుని దర్శనం. తిరుమలలోని అన్నమయ్య భవన్లో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు ఇతర అధికారులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తుల సందేహాలను తీర్చారు. ముందుగా ఈవో మాట్లాడుతూ భక్తుల కోసం టీటీడీ తీసుకుంటున్న చర్యలను వివరించారు. తిరుమలలోని కళ్యాణ వేదికపై వివాహాలు చేసుకోవాలనే వారి కోసం మే 9 నుంచి ఆన్లైన్ యాప్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వివరించారు. శ్రీవారి సేవ చేయాలనుకునే భక్తులు కూడా ఈ నెల 9వ తేదీ నుంచి ఆన్లైన్ లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. తిరుమలలో ప్రతి సంవత్సరం 4,500 నుంచి 5,000 మంది వివాహాలు చేసుకుంటూ ఉంటారు. పూర్తిగా ఉచితంగా అన్ని ఫెసిలిటీస్ వారికి కలుగజేయాలనే ఉద్దేశంతో ఫౌండేషన్ టీటీడీ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆన్లైన్ అప్లికేషన్ను కూడా ఈ నెల 9వ తేదీ నుంచి మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ శ్రీవారి సేవకులకు సంబంధించి కూడా ఆన్లైన్ అప్లికేషన్ని ఈ నెల 9వ తేదీ నుంచి లాంచ్ చేయడం కూడా జరుగుతుంది. శ్రీవారి సేవ చేయాలనుకునే శ్రీవారి సేవకులు అందరూ కూడా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. శ్రీ రామానుజాచార్యుల వారి మిలీనియం సెలబ్రేషన్స్ సహస్రాబ్ది ఉత్సవాలు అంటే 1000వ జయంతి ఉత్సవం ఈ నెల 10వ తేదీ నుంచి ఒక ఏడాది పాటు మనం జరుపుకోబోతా ఉన్నాము. దాంట్లో 106 దివ్య దేశాల్లో ధర్మరథ యాత్రలు, మరి ఆ 106 దివ్య దేశాలని 30 క్లస్టర్స్గా విభజించి ఆ 30 క్లస్టర్స్లోనూ శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థుల్లో నైతిక విలువల్ని, సనాతన ధర్మ ప్రచారం చేయాలనే ఉద్దేశంతో శుభప్రదం అనే కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ నెల 22 నుంచి 29 వరకు 23 జిల్లాల్లోని 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కొత్తగా ఈ పాఠ్యాంశాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో కూడా మనం ప్రసారం చేయడం జరుగుతుంది. చిత్తూరు జిల్లాకు చెందిన నాగభూషణం అనే భక్తుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తిరుమలలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమలలో ప్లాస్టిక్స్ నియంత్రణ గురించి ఇంకా కొన్ని చర్యలు మనం తీసుకోవాల్సిందండి. దాంట్లో ఒకటంటే ప్రసాదానికి సంబంధించి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, మనం వెంటనే చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు. బట్ కాకపోతే మంచినీటికి సంబంధించి ఇప్పుడు చాలా ఎక్కువగా మనం ఆర్ఓ ప్లాంట్స్ కూడా పెట్టాం కాబట్టి భక్తులు వాటర్ బాటిల్స్ లాంటివి కానీ ఇలాంటివి కొనాల్సిన అవసరం లేదు. దాని గురించి కూడా ఇంకా అవసరమైతే కొన్ని ఆర్ఓ ప్లాంట్స్ని పెట్టి ఎవరూ కూడా వాటర్ బాటిల్స్ కొనాల్సిన అవసరం లేకుండా కొన్ని చర్యలు తీసుకుందాము. ఇంకా అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఇప్పుడు టీటీడీలో ఉన్న ఖాళీలను అన్నింటినీ కూడా అవుట్సోర్సింగ్ ద్వారా కానీ సొసైటీల ద్వారా కానీ భర్తీ చేశాము. ముఖ్యంగా ఖాళీ లేవు, బట్ గవర్నమెంట్ నుంచి కొన్ని పర్మిషన్స్ వచ్చిన తర్వాత పర్మనెంట్ రిక్రూట్మెంట్ కూడా మనం చేయడం జరుగుతుందండి. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి జూన్ మాసం ఆన్లైన్ కోటాను శుక్రవారం విడుదల చేశారు. మొత్తం 49,046 టికెట్లను విడుదల చేశారు. ఇందులో భాగంగా సుప్రభాతం 6,157, అర్చన 140, తోమాల 140, విశేష పూజ 750, అష్టదళ పాద పద్మారాధన 80, నిజపాద దర్శనం 1,115, కళ్యాణోత్సవం 10,874, వసంతోత్సవం 6,880, ఆర్జిత బ్రహ్మోత్సవం 6,235, సహస్ర దీపాలంకరణ 13,375, ఊంజల్ సేవ 2,900 టికెట్లను ఆన్లైన్లో విడుదల చేశారు. భక్తులు ఈ సేవా టికెట్లను www.ttdsevaonline.com బుక్ చేసుకోవాలి. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో స్వామివారికి సహస్ర కలశాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో ప్రతి అమావాస్య రోజున స్వామివారికి సహస్ర కలశాభిషేకాన్ని ఆర్జిత సేవగా నిర్వహించేలా ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం తొలిసారిగా స్వామివారికి సహస్ర కలశాభిషేకాన్ని నిర్వహించారు. తొలుత శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామివారిని, శ్రీ విశ్వక్సేనుల వారిని చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువు తీర్చి 1008 కలశాల్లోని పవిత్ర పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. స్వామివారిని అభిషేక ద్రవ్యాల్లో దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. భక్తుల అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంలో తిరుమల తిరుపతి దేవస్థానములు తనదైన ముద్ర వేస్తోంది. శ్రీవారి దర్శనం నుంచి తలనీలాలు, బస, ఇలా ప్రతి విషయంలోనూ భక్తుల అవసరాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి తదనుగుణమైన సౌకర్యాలను విస్తృతంగా కల్పించింది. తాజాగా అన్నప్రసాద వితరణలో వడ్డించే ఆహార పదార్థాల జాబితాలోనూ మార్పులు తీసుకొచ్చింది. ఆ వివరాలపై ఓ ప్రత్యేక కథనం మీకోసం. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు శ్రీవారి దర్శనంతో పాటు ఆ స్వామివారి అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించాలనుకుంటాడు. ఈ నేపథ్యంలో తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద వితరణ కేంద్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ప్రస్తుతం అందించే అన్నప్రసాదాలు వేసవి కాలానికి అనుగుణంగా ఉండాలని టీటీడీఈఓ డాక్టర్ సాంబశివరావు భావించారు. సమయానికి తగినట్టుగా అల్పాహారం, అన్నప్రసాద వితరణ జరగాలని ఆయన భావించారు. ఈ మేరకు అన్నప్రసాద వితరణలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు భక్తులకు అన్నప్రసాదాలకు బదులుగా అల్పాహారాన్ని అందిస్తున్నారు. వేడివేడిగా ఉప్మా, పొంగల్, సేమియా ఉప్మాను భక్తులకు వడ్డిస్తున్నారు. ప్రస్తుతం వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంలోని 4 హాళ్లలోనూ ఈ అల్పాహార వితరణ జరుగుతోంది. ప్రారంభంలో ప్రయోగాత్మకంగా బఫే పద్ధతిలో అల్పాహార వితరణ చేశారు. భక్తుల స్పందన గమనించిన అనంతరం 4 హాళ్లలోనూ అల్పాహారాన్ని అందిస్తున్నారు. రోజుకు సగటున 8 నుంచి 10 వేల మంది భక్తులకు అల్పాహార వితరణ జరుగుతోంది. ఇక 4 నెంబర్ హాల్లో బఫే పద్ధతిలో ఉదయం 11 గంటల నుంచి సాంబారన్నం, పెరుగన్నం, పచ్చడితో కూడిన భోజనం అందిస్తున్నారు. ఇదే హాల్లో సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు సాంబారన్నం, పెరుగన్నంతో పాటు రోటీ, పప్పు కూడా పంపిణీ చేస్తున్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ మెనూ చాలా బాగుందని పలువురు భక్తులు ప్రశంసించారు. ఓం నమో వెంకటేశాయ. నేను అమలాపురం నుంచి వచ్చాను. నా పేరు కామవరపు గోపాలం. ఇంతకుముందు ఈ టీటీడీ దేవస్థానంలో అన్నప్రసాదం ఒకటే ఈ వితరణ చేసేవారు. కానీ ఇప్పుడు టిఫిన్ కూడా ఉదయం పూట పలహారం బాగానే ఇస్తున్నారు. ప్రసాదం చాలా బాగుంది. ఇలాగే మంచి కార్యక్రమాలు టీటీడీ వాళ్ళు చేయాలని కోరుకుంటూ. நாங்கள் வந்து நாங்கள் எல்லாருமே சென்னையிலேருந்து வரோம். சென்னை கொளத்தூர்லேருந்து இந்த சாப்பாடெலாம் ரொம்ப கம்மியாக இருக்குது. நாங்கள் எத்தனை முறை வந்து சாப்பிட்ருக்கோம். வெளியில் ஹோட்டலெலாம் நாங்கள் சாப்பிட்டதே கிடையாது. இந்த பொங்கல் வந்து ரொம்ப டேஸ்ட்டாக இருக்குது, நல்லா அருமையாக இருக்குது, நல்லா செஞ்சுருக்காங்க. வீட்டில் செஞ்சால் கூட இவ்வளோ டேஸ்ட் வராது. அந்த அளவுக்கு ஒரு அருமையான ஒரு பொங்கலை செஞ்சு எங்களுக்கு போகிறது ரொம்ப சந்தோஷமாக இருக்குது. ನಮಗೆ ಇಲ್ಲಿ ಎಲ್ಲದರಲ್ಲೂ ಒಳ್ಳೆ ನೀಟ್ನೆಸ್ ಇದೆ, ಮತ್ತು ಏನೇ ಬೇಕಾದ ಅನುಕೂಲತೆಗಳು ಕೂಡ ಕರೆಕ್ಟಾಗಿ ನಮಗೆ ಇಲ್ಲಿ ಇದೆ. ಚೆನ್ನಾಗಿ ಎಲ್ಲ TTD ಅವರು ಎಲ್ಲ ಅನುಕೂಲಗಳನ್ನೂ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. నా పేరు శివరామ్, బళ్ళారి నుంచి వచ్చి నేను. మొదట భోజనం నడుస్తుంది, ఇప్పుడు టిఫిన్ కానీ పొంగల్ కానీ బాగా టిఫిన్ ఇస్తున్నారు. చాలా బాగుంది సార్. ఇప్పుడు పొంగల్తో జతగా చట్నీ కానీ ఇస్తున్నారు. ఇక తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిరాఘాటంగా పనిచేస్తోంది. మధ్యలో సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు విరామం ఉంటుంది. ఇలా టీటీడీ నిర్వహిస్తున్న ఓ మహాయజ్ఞం నిత్యం భక్తుల ప్రశంసలు అందుకుంటూనే ఉంది. తిరుమలలో భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం భగవద్ రామానుజాచార్యుల తిరుచి ఉత్సవం మాలవీధుల్లో ఘనంగా జరిగింది. శ్రీవారి స్వర్ణాభరణాలతో సర్వాంగ శోభితంగా అలంకార భూషితులైన భగవద్ రామానుజాచార్యుల వారిని భక్తులు దర్శించుకుని ధన్యులయ్యారు. ఏడాదిలో ఈ ఒక్కరోజు మాత్రమే భక్తాగ్రేసరుడు కాషాయ వస్త్రాలు, త్రిదండకంతో కాకుండా శ్వేత వస్త్రాలు ధరించి శ్రీవారి స్వర్ణాభరణాలతో శోభాయమానంగా దర్శనమిస్తారు. ఇక తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలలో భాగంగా భగవద్ రామానుజాచార్యుల వారికి తిరుచి సేవను వేడుకగా జరిపారు. రామానుజాచార్యుల వారు తిరుచిపై మాడవీధుల్లో విహరించారు. భక్తులు భక్తాగ్రేసరుణ్ణి దర్శించుకుని తరించారు. Thank you.
ఇప్పుడు ఒక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయితనిచ్చే అవకాశం పొందండి, శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 0877-22-33333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అరుదైన శస్త్రచికిత్సలకు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ప్రసిద్ధిగాంచింది. జటిలమైన ఎన్నో శస్త్రచికిత్సలను ఇక్కడి నిపుణులైన వైద్య బృందం సులభతరం చేస్తూ నిరుపేదలైన రోగుల జీవితాల్లో వెలుగులను నింపుతోంది. ఈ నేపథ్యంలో గూని, వెన్నుముక, వంకర లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన 40 నిరుపేద చిన్నారులకు నిపుణులైన వైద్యులు చేసిన శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయి. ఈ వివరాలను స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ టిఎస్ రవికుమార్ శుక్రవారం మీడియా సమావేశంలో వివరించారు. చిత్తూరు జిల్లా వికోట మండలంలో భక్తుల కల్పతరువుగా అనుగ్రహిస్తున్న శ్రీ పెద్దపులి గంగమ్మ జాతర కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామదేవతకు ఘనంగా పూజలు చేశారు. అనంతరం అమ్మవారిని పుష్ప పల్లకీపై కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగునా అమ్మవారికి మంగళహారతులు సమర్పించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని శ్రీ శనేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు అశేషంగా పాల్గొన్నారు. ఉత్సవంలో భాగంగా అంతరాలయంలోని శ్రీ శనేశ్వర స్వామివారిని స్వర్ణాభరణ రత్న ఖచ్చిత శోభితంగా అలంకరించారు. తరువాత స్వామివారి పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు. మహిళలు చక్కగా అలంకరించిన కలశాలను శిరస్సుపై ధరించి భక్తి శ్రద్ధలతో ఉత్సవంలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన స్వామివారి రథోత్సవం ఆద్యంతం భక్తిరసభరితంగా సాగింది. పుష్పశోభితమైన రథంపై స్వామివారు భక్తులను చల్లగా కటాక్షించారు. రథాన్ని లాగి భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయానికి చేసిన అలంకరణ విశేషంగా ఆకట్టుకుంది. చిత్తూరు నగరంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో కొలువైన శ్రీ దక్షిణామూర్తికి అభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. తమిళ చిత్తిరై మాసాన్ని పురస్కరించుకుని గణపతి పూజ, శంఖ పూజలు చేశారు. తర్వాత స్వామివారికి పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. పరిమళ భరిత పుష్పాలతో పాటు శనగల మాలలతో స్వామివారిని అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు అధికంగా ఆలయానికి వచ్చి నేతి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. చైత్రమాసం మాస శివరాత్రిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివార్లకు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు పూజల్లో పాల్గొని పునీతులయ్యారు. ఆ విశేషాలివి. విశాఖ మహానగరం ప్రహ్లాదపురం శ్రీ ఉమాలింగేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి నమక చమకాలతో పూజలు జరిపారు. తరువాత పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. బిల్వ పత్రాలతో స్వామివారిని అర్చించి మంగళ నీరాజనాలు సమర్పించారు. స్వామివారిని సుగంధ ద్రవ్యాల్లో దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధ 1000 గుడిలో శ్రీ రుద్రేశ్వర స్వామివారికి రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. చారిత్రక విశిష్టతను సంతరించుకున్న ఈ ఆలయాన్ని దర్శించి శ్రీ రుద్రేశ్వర స్వామివారిని మొక్కుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మిక. ఈ మేరకు మాస శివరాత్రి సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి పలు పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు క్యూలైన్లో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులే స్వామివారికి స్వయంగా అభిషేకం నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. మెదక్ జిల్లా కొండపాకలోని శ్రీ రుద్రేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 860 చరిత్ర కలిగిన ఈ ఆలయంలో శ్రీ రుద్రేశ్వర స్వామివారికి మాస శివరాత్రి సందర్భంగా మహాన్యాసక శతరుద్రాభిషేకం నిర్వహించారు. 11 వేద పండితులు సప్తమాత్రిక పూజలు జరిపాక వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం పరివాహక ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. హైదరాబాద్లోని శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో
స్వామివారికి పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. చైత్రమాసం మాస శివరాత్రి సందర్భంగా స్వామివారికి జరిగిన విశేష ఆరాధనలు భక్తులను తన్మయులను చేశాయి. పంచామృతాలతో అభిషేకం చేశాక స్వామివారిని వెండి ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. 108 దివ్య దేశాల్లో ఒకటిగా ఇల వైకుంఠంగా భాసిల్లుతున్న శ్రీరంగ క్షేత్రం భక్తజన సంద్రమైంది. చిత్రై మాసోత్సవాలలో భాగంగా శ్రీరంగనాథ స్వామివారి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. రథంపై రంగనాథుని దర్శించుకోవడానికి తరలి వచ్చిన వేలాది మంది భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఉత్సవంలో ముందుగా శ్రీవిల్లి పుత్తూరు శ్రీ ఆండాలమ్మవారి ఆలయం నుంచి వచ్చిన పట్టు వస్త్రాలు పూలమాలలతో స్వామివారిని సర్వంగ శోభితంగా అలంకరించారు. తరువాత మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్యన శ్రీరంగనాథ స్వామివారిని చక్కగా అలంకరించిన రథంపై కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాలు భక్తుల నామస్మరణలతో శ్రీరంగనాథుని రథోత్సవం పురవీధుల్లో వైభవంగా సాగింది. రంగారెడ్డి జిల్లాలో స్వయంభూగా వెలిసి భక్తుల ఇష్టదైవంగా అనుగ్రహిస్తున్న సర్వాంతర్యామి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారు 5 దశాబ్దాల చరిత్రతో అలరారుతున్న ఈ ఆలయ విశేషాలు మీకోసం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం హైదర్షా కోట్ గుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం భక్తుల ఆరాధ్య నిలయంగా భాసిల్లుతోంది. కొండ గుహల మధ్య ప్రశాంత వాతావరణంతో విశాలమైన ప్రాంగణంలో కనువిందు చేస్తున్న ఆలయం ఇది. 5 శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఆలయంలో ఎత్తైన ధ్వజస్తంభం, గాలిగోపురం ఆకట్టుకుంటాయి. గాలిగోపురంపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు దర్శనమిస్తారు. పెద్ద బండరాళ్ల మధ్యన గుహలో నిలవైన స్వామివారికి నిత్యం అభిషేక అర్చనలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. అంతరాలయం ముందు జయ విజయులు ద్వారపాలకులుగా ఉన్నారు. ప్రధాన ఆలయం ఎదురుగా గరుత్మంతుని ఉపాలయం ఉంది. అలాగే ఆలయానికి సమీపంలో నాగేంద్ర స్వామివారు భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారికి మొక్కుకుంటే ఈతి బాధల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు విశేష పర్వదినాలను ఘనంగా నిర్వహిస్తారు. స్వామివారికి వైభవంగా జరిగే ప్రత్యేక పూజల్లో భక్తులు అశేషంగా తరలివచ్చి పాల్గొంటారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనంలో వీక్షిద్దాం. కడపలో ఒండిమిట్ట రామాలయ చరిత్ర పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ పైడికొండల మాణిక్యాలరావు ఆవిష్కరించారు. జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతున్న ఒంటిమిట్ట రామాలయం చరిత్రను పొందుపరిచిన పుస్తకాన్ని ఈ మేరకు ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 22,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 17 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటలు, దివ్య దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 234 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇద్దరితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.